శుభకృతి నామ సంవత్సర ఉగాది సంబరాలు ఈరోజు గాంధీ భవన్ ప్రాంగణంలో ఇంద్రా భవన్లో ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నందుకు తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గురువు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఉగాది తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు నింపాలని తెలంగాణ ప్రజల తరపున క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమరోత్సాహాన్ని ప్రదర్శించి ప్రజల్ని కష్టాలకు దూరం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ లక్ష్య సాధనలో సైనికులుగా మారి పని చేస్తారని ఆశిస్తూ మీరందరూ మనమందరం కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈ రోజు 34684 బూత్లలో 42,000 మంది ఎన్రోలర్స్ ఈ రోజు మనకు ఉన్నారు 42,00,000 సభ్యత్వాలు ఈ రోజుకు నమోదైనాయి 80,00,000 ఓట్లు తెచ్చుకుంటే మనకు 90 సీట్లు వస్తాయి పెద్దలు గురువు గారు ఇచ్చిన ఆశీర్వాదంతో 80,00,000 ఓట్ల సాధనలో 90 సీట్లు సాధించి ఈ తెలంగాణ ప్రజలకు ఒక ఇంద్రమ్మ రాజ్యాన్ని ఒక సోనియమ్మ రాజ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది మనమందరం మరొకసారి పునరంకితమై ఈ ఉగాది సంబరాన్ని ఈ ఉగాది పండుగను మనం ఒక దీక్షగా తీసుకొని పేదలను కష్టాలకు దూరం చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పాడి పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆత్మహత్యల నుంచి బయటికి తీసుకొచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉండాలి ముఖ్యంగా ఒక మహిళా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారు లోక్సభ స్పీకర్గా మీనా కుమారి గారు ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు ముగ్గురు మహిళల నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు మహిళలకు గౌరవం లేదు మహిళలకు సముచితమైన స్థానం లేదు కాబట్టి మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో పూజింపబడతారో అక్కడ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుందని పెద్దలు చెప్పిండ్రు ఖచ్చితంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సముచితమైన స్థానం కల్పించి సముచితమైన బాధ్యత కల్పించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మహిళల యొక్క కీలక పాత్రను కాంగ్రెస్ పార్టీ గుర్తించి వాళ్ళకి సముచితమైన అవకాశాలు కల్పించే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం మీరందరూ కూడా నన్ను పెద్దలు ఆశీర్వదించి సహచరులు సహకరించి మిత్రులు నాతో పాటు కార్యాచరణలో ముందుకెళ్లాల్సిందిగా కార్యకర్తల్ని ఒక దీక్షతో పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులు దయచేసి మిత్రులందరూ అదేవిధంగా కూర్చోండి Subscribe us and press the bell icon for more interesting updates.